దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. ఆమేన్. యా అయ్యగారులు ఏమన్నా స్పెషలా అన్నాడు ఒకడు. నిశ్చయంగా స్పెషలే. ఒకడిని 7 మార్లు పంపిస్తే కానీ అయ్యా కొంచెం అరచేయి అంత కనపడుతుంది అన్నాడు. 7 మార్లు వెళ్ళక మునిపే దైవజనుడు చెప్పాడు, బలమైన మోపైన వాన రాబోతుందని చెప్పాడు. స్పెషలా కాదా? దైవజనురాడు నిశ్చయంగా స్పెషలే. అయ్యా మీరేమన్నా పిలిచారా అన్నాడు పిల్లడు. పిలవలేదు, వెళ్ళి పడుకో అన్నాడు. మళ్ళా ఏమన్నా పిలిచారా బాబు, మీరు కానీ పిలిచారా అయ్యా అంటా వచ్చాడు. పిల్లలేదు, వెళ్ళి పడుకో అన్నాడు. అయ్యా ఈసారి నీకు ఏదైనా వినబడితే నీ దాసుడు ఆలకించుచున్నాడని చెప్పింది ఎవరు? ఏలీనే, అయ్యగారే. ఏమండి అయ్యగారు స్పెషలా? దేవుని స్వరాన్ని గుర్తించే విషయంలో స్పెషల్, దేవుని స్వరాన్ని మీకు పరిచయం చేసే విషయంలో స్పెషల్. హల్లెలూయా. మనోడు ఇరగనరికేస్తున్నాడు పెద్ద మురాను పట్టుకొని. కొంచెం తగ్గించి పెట్టినాను. దూలం నరుగుతున్నాడంట, పడనే పడింది వెళ్ళి. ఎక్కడ? నీళ్ళలో మునిగిపోయింది, బుడగలేస్తుంది. ఏం చేస్తారు? అది అసలే అరుగు తెచ్చిన గొడ్డలే. తెల్లమొహం వేసి ఉంటాడు, కానీ అక్కడెవరున్నారు? దైవజనుడు ఉన్నాడు. అయ్యా అంటంలోనే ఏం కావాలంటూ స్పందించాడు. దైవజనుడు స్పెషలా? నిశ్చయంగా స్పెషలే. హల్లెలూయా. నేను ఇందాక అక్కడ పాస్టర్ గారింటి దగ్గర ఉంటే వారు చెప్పారు, 1977 ఆ ప్రాంతంలో దైవజనులు జీవరత్నం గారు ఈ ప్రాంతంలో అడుగుపెట్టారంట. అపవాది హాహాహా నీ వల్ల ఏమవుద్దని నవ్వి ఉంటాడు. అప్పుడు కూడా నవ్వే ఉంటాడు. ఇప్పుడు 1852లోనో 1856లోనో దైవజనుడైన తోమా భారతదేశంలో అడుగుబెట్టినప్పుడు ఏం చేద్దామని వచ్చావు అక్కడవే, నీ వల్ల ఏమన్నా అవుతుందా అనే ఉంటాడు కదా. అయ్యిందా లేదా? అయ్యిందా లేదా చెప్పండి అమ్మా. డబల్ అయ్యింది, త్రిబుల్ అయ్యింది. హల్లెలూయా. గ్రామ గ్రామాన సువార్తే. ఏ గ్రామంలోకి వెళ్ళినా సిలువ వేయబడిన సమాధులే. ఏమండి వాటిని చూస్తేనే బుర్ర చెడిపోతుంది వాళ్ళకి, ఇక్కడ కూడా వచ్చారని. గ్రామ గ్రామాన సువార్త ప్రకటించబడుతుంది, ఇంకా ప్రకటించబడబోతుంది మిమ్మల్ని బట్టి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ప్రభు ఇక్కడ గొప్ప విస్ఫోటనాన్ని ఉంచబోతున్నాడని నమ్ముతున్నాను. ఆత్మీయమైన విస్ఫోటనాన్ని ప్రభు అనుగ్రహించబోతున్నాడు.